తెలుగులో చూశాను, హిందీలో చూశాను. ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ ఎ జాబ్, టైం మనం కేటాయించాలి. కనుక నువ్వు జాబ్ తెచ్చుకునే దానిలో పెడితే చాలా సెక్స్ లైఫ్ కూడా తెలీదు. సో ఫినిష్ అయ్యేంత వరకు రాత్రి వరకు కూడా నేను నిద్రపోను. తెల్లని ఏదో అలారం వచ్చినప్పుడు టంగ్ అని డోంట్ హ్యావ్ ఎనీ హెల్పర్ అట్ హోమ్. క్రియేట్ చేసి దాన్ని ఎడిటింగ్ చేసి అప్పా నో నో కమెంట్స్. ఎందుకంటే ఒక జస్ట్ అలా చేయండి అని కన్వే చేయండి అంతే, కానీ రెండే రెండు వాడతాను. ఒకటి పురాణా జమానాలో ఎప్పుడో కొన్న ట్రై హ్యాండ్ ఇచ్చింది, నా ఫోన్లో మెమరీ అయిపోయింది, బస్ రెండు కొట్టేసుకుంటున్నాయి. నాకు నచ్చలేదు, మొత్తం ఎరేజ్ చేసి ఇప్పుడు మళ్ళీ కూర్చో డిజిట్ ఫ్యూస్ కూడా వస్తుంటాయి. పని రేపు చేస్తే రేపు పని ఎప్పుడు చేస్తారు? మేకప్ నేనైతే మేకప్ అంటే ప్యాకప్ అంటే నమస్కారం, నేను మీ రాజ్ని. వెల్కమ్ టు మై ఛానల్ అమజానీ. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే నా గురించి వినేయండి. నా పేరు సాయి రాజేశ్వరి, నేను బీటెక్ బయోఇన్ఫర్మాటిక్స్ చేశాను. ప్రస్తుతం నేను యుఎస్ఏలో ఉంటున్నాను. నాకు ఒక బాబు, 4 ఇయర్స్ ఓల్డ్ చైల్డ్. నేను కంప్లీట్ హౌస్ వైఫ్ని, స్టే అట్ హోమ్ పేరెంట్ని. నేను మా బాబుని హోమ్ స్కూల్ 4 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. సో మీరు నా వ్లాగ్లో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే పేరెంటింగ్ రిలేటెడ్ టిప్స్, హోమ్ స్కూల్, హోమ్ గార్డెనింగ్, ట్రావెల్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్ వ్లాగ్స్, ఇలా కుకింగ్, ఇలాంటి బోల్డ్ అనే టాపిక్స్, నాకు తెలిసినవన్నీ కూడా మీతో షేర్ చేసేస్తాను. మీకు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలామంది రెగ్యులర్గా నేను పెట్టే వ్లాగ్స్ చూసి ఎంగేజ్ చేస్తున్నారు. ఆ కమెంట్స్ చూసినప్పుడు ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు హ్యావ్ సచ్ ఎ వండర్ఫుల్ కమ్యూనిటీ. ఇలాగే మీరు ఎప్పుడూ నాకు సపోర్ట్ చేస్తూ ఉండాలి. అండ్ నా వీడియోస్ తొందరలో ఇంకా ఎక్కువ ఆడియన్స్కి రీచ్ అయ్యి హెల్ప్ అవుతాయి అని అనుకుంటున్నాను. సో ఈరోజు ఎందుకు వచ్చాను అంటే, నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 3 మంత్స్ అవుతుంది. సో నా ఎక్స్పీరియన్సెస్ మీతో షేర్ చేసుకుందామని మీ ముందుకు వచ్చాను. అండ్ నేను ఇనిషియల్గా ఉన్నప్పుడు చాలా వ్లాగ్స్ చూశాను అండ్ చాలా వ్లాగ్స్ చదివాను, కానీ అన్ని టాపిక్స్ అండ్ అన్ని కామన్ పాయింట్స్ ఒక వీడియోలో ఎక్కడ కవర్ చేయలేదు. ఎందుకంటే ఇవి బేసిక్గా అందరికీ వచ్చే కామన్ డౌట్స్, ఆల్ టుగెదర్ నాకు తెలిసినవి, నేను బ్రౌజ్ చేసినవి, ఎక్స్పీరియన్స్ అయిన టిప్స్ అన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఇన్ కేస్ మీలో ఎవరైనా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నారు అంటే కనుక ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. యూట్యూబ్ స్టార్ట్ చేసింది ఎప్పుడు అంటే April 30, 2021. సో నేను స్టార్ట్ చేద్దాం అనుకుంది 2020లో చేద్దాం అనుకున్నాను. జస్ట్ బికాస్ ఆఫ్ ద కోవిడ్ నేను ఇండియాకి వెళ్ళి స్టక్ అయిపోయాను. సో నా దగ్గర గ్యాడ్జెట్స్ లేవు ఆ టైంలో, అండ్ నా ల్యాప్టాప్ వేరే స్టేట్లో ఉంది, నేను వేరే స్టేట్లో ఉన్నాను. ఆ టైంలో నా దగ్గర ఇంటర్నెట్ ఫెసిలిటీ లేదు. సో ఇవన్నీ ఉన్న కారణాల వల్ల నేను 1 ఇయర్ డిలే చేశాను. రిటర్న్లో వస్తూ నేను కొన్ని ట్రావెల్ నేను చేశాను, సో బాబుతో ఒక్కదాన్ని ఆ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ని రికార్డ్ చేసుకొచ్చాను. అది నాకు ఫస్ట్ మోటివేటింగ్ వీడియో అని అనిపించింది. సో ఇప్పటికే లేట్ చేసేసాను అని 2020 ఎండింగ్లో నేను యుఎస్కి వచ్చాను. మళ్ళీ వచ్చిన తర్వాత ఐ టుక్ 3 మంత్స్ బ్రేక్. దాని తర్వాత నేను సర్వే చేశాను ఏ రేంజ్లో వ్లాగ్స్ చూశాను అంటే నైట్ 2:30, 3:30 వరకు చూసేదాన్ని. ఇంట్లో వాళ్ళకు కూడా తెలియదు అంత చూస్తాను అని, బికాస్ నేను చూసేది వాళ్ళకి తెలిస్తే వాళ్ళు నా కోసం వెయిట్ చేస్తారు, చిన్న బాబు కదా. సో అందుకని బాబుని పడుకోబెట్టేసి తర్వాత చూస్తాను, ఒక్కరోజు బయటకు వచ్చి కూర్చొని చూసేదాన్ని. సో బిహైండ్ ద సీన్స్ అనేది ఎవరికి తెలియదు. ఇదేదో నేను ఒక్కటే గ్రేట్గా గొప్పగా చేస్తున్నాను అనుకోవద్దు, ప్రతి ఒక్క యూట్యూబర్ చేసేది ఇది కామనే, నేను ఓపెన్గా చెప్తున్నాను. ఏదైనా సరే మనము కష్ట ఫలి అంటారు కదా, కష్టపడకుండా ఫలితం అస్సలు రాదు. అండ్ వాట్ ఐ బిలీవ్ ఈజ్ స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. నాకు అంటే 3 మంత్స్ నుంచి నేను చేస్తున్నాను. ఫస్ట్ మంత్ ప్రతిరోజు 2 వీడియోస్ పోస్ట్ చేసేదాన్ని. మధ్య ఫస్ట్ మంత్లో ఒక 2 డేస్ మాత్రం బ్రేక్ తీసుకున్నాను, బికాజ్ నేను కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాను, నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ బాగా వచ్చాయి. ఆ టైంలో కూడా నేను కొంచెం మెడిసిన్స్ వేసుకొని వీడియోస్ పోస్ట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. సెకండ్ మంత్ నేను 2 టు 3 డేస్కి ఒక వీడియో పోస్ట్ చేసేదాన్ని. అది నాకు పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఎందుకంటే ఫస్ట్ మంత్ ఎంత కన్సిస్టెంట్గా పోస్ట్ చేసినప్పుడు నాకు 500 ఫాలోవర్స్ వచ్చారు. వితిన్ 1 మంత్లో 500 సబ్స్క్రైబర్స్ రావడము అనేది చాలా కష్టము. మీరు అందరూ అనొచ్చు మీకు ఇన్స్టాగ్రామ్లో 10K ఫాలోవర్స్ ఉన్నారు, యూ హ్యావ్ అ స్వైప్ అప్ ఆప్షన్, సో ఇట్స్ విల్ బీ ఈజీ ఫర్ యూ అని. ఇట్స్ నాట్ అట్ ఆల్ ఈజీ అండి. ఎందుకు అంటే నా ఫాలోవర్స్కి వాళ్ళ ఇంట్రెస్ట్ నన్ను ఫాలో అయింది హోమ్ స్కూలింగ్, బట్ నేను ఇక్కడ పోస్ట్ చేస్తుంది డిఫరెంట్ టాపిక్స్. సో ఎవరికి ఏ టాపిక్స్ ఇంట్రెస్ట్ ఉంటాయో వాళ్ళు దాన్ని బేస్ చేసుకొని నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అండ్ ఇనిషియల్గా నేను పోస్ట్ చేసినప్పుడు, వీడియో స్టార్ట్ చేసినప్పుడు నా వ్లాగ్స్ లింక్స్ అన్నీ కూడా వాట్సాప్లో కానీ, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో అన్ని రకాలుగా కూడా షేర్ చేసేదాన్ని.
ఫస్ట్ 2 to 3 వీడియోస్ నేను ఐ మీన్ ఫ్యామిలీ గ్రూప్స్లోకి అండ్ ఫ్రెండ్స్ గ్రూప్లోకి కూడా వాట్సాప్లో షేర్ చేశాను. బట్ మెల్లమెల్లగా రాను నేను స్టాప్ చేసేసాను, ఎందుకంటే అదేదో సెల్ఫ్ డవ్ నాది నేను కొట్టుకున్నట్టు ఉంటుంది. కానీ నేను స్టేటస్లో పెట్టుకుంటాను, బికాస్ చూసే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా దట్స్ ఫైన్. మరీ గ్రూప్లలోకి వెళ్ళిపోయి పంపించేసి వాళ్ళని విసిగించడం కంటే కూడా అని. బట్ ఎప్పుడైనా స్పెషల్ డేస్ అప్పుడు మదర్స్ డే, ఫాదర్స్ డే అలాంటివి చేసినప్పుడు మాత్రం నేను పోస్ట్ చేస్తూ ఉంటాను, బికాస్ అది ఫ్యామిలీకి సంబంధించింది కాబట్టి వాళ్ళు ఎవరైనా చూడొచ్చు, చూసి ఇంట్రెస్ట్ చూపిస్తారేమో అని. సో సెకండ్ మంత్ నేను కొంచెం స్లో డౌన్ చేయడం వల్ల నాకు సబ్స్క్రైబర్స్ చాలా తగ్గారు. అండ్ ఇప్పుడు జూలై, దిస్ ఇస్ ద థర్డ్ మంత్, నాది జూలై ఎండింగ్కి 3 మంత్స్ కంప్లీట్ అవుతుంది. సో ఈ 3 మంత్స్లో నేను ఏం నేర్చుకున్నానని మీకు చెప్పేస్తామని మీ ముందుకు ఇలా కొంచెం రెడీ అయ్యి వచ్చాను. బిగినర్ ఇన్ యూట్యూబ్ అంటున్నారు, మీరే కొత్తగా స్టార్ట్ చేశారు, మరి మీరేం చెప్తారు అని అనుకుంటున్నారా? లేదండి, బిగినర్నే మీరు ఆ కష్టాల గురించి అడగాలి, ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఉండవనను. కానీ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి కొత్తవి నేర్చుకుంటూ ఉంటారనమాట. సో ఆ ఎక్స్పీరియన్స్ని కూడా కన్సిడర్ చేయండి. ఎందుకంటే నేను వ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు చాలా సర్వే చేశాను, నేను ఇంగ్లీష్లో చూశాను, తెలుగులో చూశాను, హిందీలో చూశాను అండ్ సబ్ టైటిల్స్తో అదర్ లాంగ్వేజెస్లో కూడా చూశాను. సో ఈరోజు ఆల్ టుగెదర్ టిప్స్ అన్నీ కూడా రాసుకుని వచ్చేసాను. సో మస్ట్ ఫాలో 10 అయితే కనుక పాయింట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా నేను కవర్ చేస్తాను. అన్నిటికి మించి ముందు నేను చెప్పేది ఏంటంటే, యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మీరు నేను ఇది జాబ్తో రిలేట్ చేస్తున్నాను అనుకోవద్దు, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎ జాబ్. నేను స్టేట్ హోమ్ పేరెంట్ని, నేను నాకు తెలిసినవి సొసైటీకి ఏమైనా హెల్ప్ అవుతాయి అనే ఉద్దేశంతో నేను లెన్స్ ముందుకి వచ్చాను. ఎన్ని స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయో, ఎన్ని ఫ్యామిలీ మూమెంట్స్ని మిస్ అయ్యానో ఐ నో వెరీ వెల్. అండ్ ఇట్స్ రియల్లీ నాట్ ఎట్ ఆల్ ఈజీ అండి. ఇప్పుడు ఇలా కూర్చొని చేస్తున్నానంటే నేను కుకింగ్ ఫినిష్ చేసుకొచ్చి ఇంట్లో జాబ్స్ అన్ని ఫినిష్ చేసుకొచ్చి ఇలా కూర్చొని 10 నిమిషాలు టైం దొరికిన చైల్డ్ని ఎంగేజ్ చేసేసి వెంటనే వచ్చి కూర్చొని నేను వ్లాగ్స్ చూసేదాన్ని. సో మీరు ఏమైనా చెయ్యాలి అనుకుంటే ఖచ్చితంగా టైం మనం కేటాయించాలి, కష్టపడాలి. అంటే నేను నన్ను చూసిన వాళ్ళు చాలామంది అన్నారు కూడా, సో ఈ ఎఫర్ట్ కనుక నువ్వు జాబ్ తెచ్చుకునే దానిలో పెడితే చాలా సక్సీడ్ అవుతావు అని. జాబ్కి నేను ఖచ్చితంగా వెళ్తాను, కానీ ఇప్పుడైతే కాదు. బికాజ్ యూట్యూబ్ చేయాలి అని నాతో ఆలోచన వచ్చింది ఒక 1.5 ఇయర్ నుంచి వచ్చింది. ఇది ప్రస్తుతానికి ఇంట్లో ఉంటున్నాను కాబట్టి ఐ క్యాన్ మేనేజ్ అనిపించింది. బట్ చేసే ముందు ఇంత టఫ్గా ఉంటుందని తెలీదు, బట్ వన్స్ దిగిన తర్వాత ఆ ఫ్లోని మెయింటైన్ చేయాలి కదా, సో మధ్యలో బ్రేక్ చేయకూడదు అనే ఉద్దేశంతో ఎంత టఫ్ అయినా కూడా నేను మేనేజ్ చేస్తూ. లేట్ నైట్స్ పడుకోవడం వల్ల, ఎర్లీ మార్నింగ్స్ లేయడం వల్ల స్లీప్ డెఫిషియన్సీ, చాలా రోజులు హెడేక్ వచ్చింది, అది ఎవరికి కూడా తెలియదు, ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు. సో అంత తెలియకుండా మేనేజ్ చేశాను, ఎందుకు అంటే నాకు బాగాలేదు అంటే కనుక సో ఫస్ట్ వాళ్ళు ఫీల్ అవుతారు, వాళ్ళు ఫీల్ అవుతే మధ్యలో వదిలేయడం నా వల్ల కాదు. జనరల్గా ఏంటి అంటే నేను ఏదైనా తీసుకున్నాను అంటే నా మనస్తత్వం అది పని ఫినిష్ అయ్యేంత వరకు, రాత్రి వరకు కూడా నేను నిద్రపోను, తెల్లవారుజామున కూడా లేస్తాను. ఎందుకంటే కొన్ని వీడియోస్ నేను చేసినప్పుడు ఇనిషియల్ డేస్లో తెల్లవారుజామున 3 o'clockకి సడన్గా ఏదో అలారం వచ్చినప్పుడు టంగ్ అని గంట కొట్టినట్టు లేచేసి నేను 3, 3:30, 5:30 వరకు కూడా వర్క్ చేసిన రోజులు ఉన్నా టైం. అంటే మన టైంని కూడా వదిలేసి సో యూట్యూబ్ గురించి నేర్చుకోవడానికి చదవండి. ఆ అల్గోరిథమ్స్ నాకు తెలియవు, సో నేను నాకు తెలిసి నేను ఫాలో అయిపోతున్నాను. జనరల్గా సోషల్ మీడియాలో సక్సెస్ అవ్వాలి అంటే ఫస్ట్ టిప్ అందరూ చెప్పేది ఏంటంటే, ఒక రోజులో 3 పోస్ట్ చేయమంటారు, వెదర్ ఇట్స్ ఆ ట్విట్టర్ ఆర్ ఇన్స్టాగ్రామ్ ఆర్ ఫేస్బుక్ ఆర్ టిక్టాక్ ఆర్ యూట్యూబ్, ఏవైనా సరే కొంచెం పబ్లిక్కి రీచ్ అవ్వాలి అంటే 3 డిఫరెంట్ టైమ్స్లో, అంటే మార్నింగ్ ఒక వీడియో, ఆఫ్టర్నూన్ ఒక వీడియో, ఈవినింగ్ ఆర్ నైట్ ఒక వీడియో, అలా మీరు ఏదర్ ఇట్స్ ఎ వీడియో ఆర్ పోస్ట్, డిపెండ్స్ అపాన్ ద సోషల్ మీడియా ఛానల్స్. సో దాన్ని బట్టించి మీరు పోస్ట్ చేస్తే పబ్లిక్కి రీచ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో నేను ఆ బేస్ చేసుకొని కనీసం ఒక 15 రోజులైనా 3 వీడియోస్ చేద్దాం అనుకున్నాను. బట్ దట్స్ రియల్లీ వెరీ టఫ్ అండి, ఇట్స్ రియల్లీ వెరీ టఫ్. అనుకున్నంత మాత్రం కాదు, బికాస్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ హెల్పర్ అట్ హోమ్. నా చైల్డ్ని చూసుకోవాలి, ఆమె హోమ్ స్కూలింగ్ పేరెంట్, నేను బాబుని అంతా కూడా ఇంట్లో చదివిపిస్తాను, స్కూల్కి ఇంతవరకు పంపించలేదు, ప్లే స్కూల్కి కూడా పంపించలేదు. సో అవన్నీ ఫినిష్ చేసుకొని, ఇంట్లో చోర్స్ ఫినిష్ చేసుకొని నేను యూట్యూబ్ చదివి నేర్చుకొని వీడియోస్ క్రియేట్ చేసి దాన్ని ఎడిటింగ్ చేసి, అబ్బా ఇంత కష్టం ఉంటుందా వీడియో ఎడిటింగ్కి అని అప్పుడు నాకు అర్థమైంది. ఒక సినిమా చూసొచ్చి మనం జస్ట్ ఏం బాగుంది సినిమా, ఇది ఇలా కాకుండా అలా తీస్తే బాగుంటుంది అని అనేవాళ్ళం అనమాట. సో ఇప్పుడు నో కమెంట్స్, ఎందుకంటే
ఒక జస్ట్ 15 నిమిషాల వీడియో తీయడానికి జస్ట్ రా వీడియో తీయడానికి ఇంత కష్టపడుతుంటే ఇంకా వెనక ఎంత కష్టం ఉంటే చెప్పండి. సో ఒకవేళ మీకు నచ్చినా నచ్చకపోయినా వీడియోలో మీరు నెగటివ్ కామెంట్స్ పెట్టద్దు, అంటే నా దాని మీద కాదు అందరిని ఉద్దేశించి చెప్తున్నాను. ఎందుకంటే దాని వెనుకున్న కష్టం ఎవరికి తెలియదండి, లైవ్గా ఉండి చూస్తే తెలుస్తుంది. మీకు నచ్చకపోతే ఇది ఇలా కాదు అలా చేయండి అని కన్వే చేయండి అంతేగాని నెగిటివ్గా పెట్టి ఎవరిని కూడా హర్ట్ చేయొద్దు. బై ద గాడ్స్ గ్రేస్ నాకున్న 3 డిజిట్ ఫాలోవర్స్లో ఇంతవరకు ఎవ్వరు కూడా నెగిటివ్గా చెప్పలేదు. ఐఎమ్ రియలీ సో హ్యాపీ. నెగిటివ్ కామెంట్స్ వచ్చినా కూడా ఐ విల్ యాక్సెప్ట్. సో ఐమీన్ ఏమైనా మోడిఫికేషన్స్ ఉంటే చెప్పండి, ఇన్ కేస్ హర్ట్ చేయాలనుకుంటే దట్స్ వై నో ప్రాబ్లం, నేను ఇగ్నోర్ చేయడానికి రెడీగా ఉన్నాను. బికాజ్ నెగటివ్ కమెంట్స్ అఫెక్ట్స్ అ లాట్, ఎందుకంటే అవి మనల్ని తెలియకుండానే డిస్కరేజ్ చేస్తాయి. కాంటెంట్ ఈజ్ ద కింగ్. సో మీ కంటెంట్, మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్లో ఒక మంచి టిప్స్ ఉంటే ఖచ్చితంగా మీకు సబ్స్క్రైబర్స్. స్టార్ట్ చేసిన కొత్తలో చాలామంది అడిగారు మీరు ఎలాంటి యాక్సెసరీస్ యూజ్ చేస్తున్నారు యూట్యూబ్ చేయడానికని. నేను రెండు వాడతాను, ఒకటి పురాణా జమానాలో ఎప్పుడో కొన్న ట్రైపాడ్ ఒకటి, సెకండ్ నేను యూజ్ చేసేది ఏంటి అంటే iPhone 8 Plus. సో దీనిలో నేను ఎడిటింగ్ అంతా కూడా ఆల్మోస్ట్ వీడియోకి సంబంధించి మనకు కలర్ కాంప్లెక్షన్ కానీ సో అవన్నీ కూడా నేను బ్రైట్నెస్ వీటికి కాంట్రాస్ట్ అదంతా కూడా నేను iPhone లోనే కెమెరాలోనే చేసేస్తాను. సో ఏ యాప్ కూడా నేను దానికోసం డౌన్లోడ్ చేయలేదు. ఎడిటింగ్కి నేను యూజ్ చేస్తున్న యాప్స్ నేను ఇప్పుడు కామన్గా పాయింట్స్లో నేను కవర్ చేస్తాను. యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నాము అని చెప్పి యాక్సెసరీస్ మాత్రం కొనద్దు, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ చెప్తాను. మనకు వడ్డించిన విస్తరిని పెద్దవాళ్ళు అంటారు కదా, మనకు విస్తరాకులో అన్నీ పెట్టేసి తినమంటే ఏ తినాలో కూడా మనకు అర్థం కాదు. అదే కాకుండా 2 రకాలు పెట్టారనుకోండి, తృప్తిగా 2 రకాలతో తింటాం. ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తున్నామని కావాల్సిన ఒకరు ఇప్పుడు మీరు అడిగారనుకోండి, ఒకటి వీడియోస్ చూస్తూ ఉంటే మైక్ కొనాలనిపిస్తుంది, కెమెరా కొనాలనిపిస్తుంది, 2-3 రకాల ట్రైపోడ్స్, రింగ్ లైట్ అంటారు, వితౌట్ రింగ్ లైట్ అంటారు, దాని తర్వాత మళ్ళీ ఈ హెడ్ ఫోన్స్ అంటారు. సో ఇలా డిఫరెంట్ అనుకో కొంటుంటే వస్తూనే ఉంటాయి. తర్వాత అక్కడితో ఆగదు, యాప్స్ కూడా కొనాలి. సో ఇవన్నీ ఏంటంటే ఫస్టే మనము ఇన్వెస్ట్ చేయడం కంటే కూడా మన దగ్గర ఉన్న థింగ్స్ని యూస్ చేయడం, యూటిలైజ్ చేసుకోవడం నేర్చుకోండి. ఎందుకంటే కొంటూ ఉంటే మనకు ఆ కొన్నంత మాత్రాన ఆ పని అక్కడితో ఆగిపోదు. సో దానికి తగ్గ ఇంకా మోడిఫికేషన్స్ ఇది ఇలా కాకుండా అలా చేసుకోవాలి, ఇంకొకటి కూడా కొనాలి అనిపిస్తుంది. నేనేం కొనుక్కుంటా ఉంటానండి, ఒక పాయింట్కి రీచ్ అయిన తర్వాత కొందాము. ఐ మీన్ ఇప్పటి వరకు మేనేజ్ చేయగలుగుతున్నాను అని నాకు అనిపించింది కాబట్టి బేసిక్ దాంతో మేనేజ్ చేస్తున్నాను. ట్రైపాడ్ గురించి, ఫోన్ కాదు, ఫోన్ బాగా అయ్యండి. ఫోన్ మాత్రం దీనికోసం కొనలేదండి, కొని కూడా 3 ఇయర్స్ అవుతుంది. సో నేను కెమెరాస్ కానీ ఏది కూడా కొనలేదు, ఎవ్రీథింగ్ నేను చేసేది ఫోన్లోనే చేస్తున్నాను. ఎస్ యూ హర్డ్ ఇట్ రైట్, నేను ఫోన్లోనే చేస్తాను. ల్యాప్టాప్లో నేను చేసేది ఎప్పుడు అంటే కొన్ని ఎలిమెంట్స్ యాడ్ చేయాలన్నప్పుడు, లేదంటే ఎండ్ స్క్రీన్స్ యాడ్ చేయాలన్నప్పుడు, అకౌంట్ ఇనిషియల్గా నేను ఛానల్ ఓపెన్ చేసినప్పుడు అప్పుడు నేను, అంటే ఇప్పటికి 3 నెలలు క్లోజ్గా నేను స్టార్ట్ చేస్తే 3 సార్లు కూడా ల్యాప్టాప్ ఎక్కువ వాడలేదండి. సో ల్యాప్టాప్ ఉంటేనే పని జరుగుతుంది. కెమెరా అండ్ ట్రైపాడ్ లేకపోతే హెడ్ ఫోన్స్ ఆర్ మైక్ ఉంటేనే యూట్యూబ్ చేయగలము అంటే మాత్రం అదంతా మన భ్రమ, భ్రాంతి. సో ఇవి లేకుండా కూడా మీరు మేనేజ్ చేసే ఎర్నింగ్ కోసం యూట్యూబ్ మాత్రం స్టార్ట్ చేయొద్దు. మీరేం పని చేస్తున్నారో దాని మీద దృష్టి పెట్టండి, దాని మీద ఎఫర్ట్ పెట్టండి. అది స్లోగా అయినా కూడా మీరు సక్సీడ్ అవుతారు, దట్స్ వాట్ ఐ బిలీవ్. ఎందుకంటే నాకు ఇప్పుడు ఛానల్ స్టార్ట్ చేశాను, నేను చాలా కన్సిస్టెంట్గా పోస్ట్ చేస్తున్నాను, కానీ నాకు సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ ఉన్నారు. బట్ ఈవెన్ దో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్, ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క పని ప్రతి ఒక్కరికి నచ్చాలని లేదు. నేను కామన్గా చెప్పాలనుకుంటే ఏంటి అంటే, మీరు ఏదైనా టాపిక్ గురించి లేకపోతే ఏదైనా వ్లా యాప్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే కో వ్లాగర్స్ని అడగడం కన్నా కూడా మీరు పర్సనల్గా రీసెర్చ్ చేయండి. అంటే పర్సనల్గా గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ సెర్చ్ చేయండి. దేని గురించి అయినా తెలియదు, డౌట్ ఉంది, ఒక ఫోటో కానీ వీడియో కానీ ఎడిట్ చేయాలనుకుంటే ఫస్ట్ మీ అంతను మీరు ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఏదైనా దాని గురించి వెతుకుతున్నప్పుడు మనం కొత్తవి నేర్చుకుంటూ ఉంటాం. డైరెక్ట్గా పక్కన వాళ్ళని అడిగామంటే వాళ్ళకి తెలిసింది మాత్రమే చెప్తారు, అదే మీ సొంతంగా మీరు చదివి నేర్చుకుంటే ఎక్కువ తెలుసుకుంటారు. మీరు చూసినా కూడా దొరకలేదు అంటే కనుక అప్పుడు టెక్ వ్లాగర్స్కి వాళ్ళ వీడియో కింద అయినా కమెంట్ చేయండి, లేదంటే ఈమెయిల్ అయినా చేయండి, వాళ్ళు హెల్ప్ చేస్తారు. నా యూట్యూబ్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మీకు మీరు అడగాల్సిన క్వశ్చన్ ఏంటి అంటే, అసలు మనం యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేయాలి? ఎస్ యూ హర్డ్ ఇట్ రైట్, నేను స్టార్ట్ చేద్దామని చెప్పిన తర్వాత మా ఇంట్లో మా అమ్మ కానీ మా నాన్నగారు కానీ మా హస్బెండ్ కానీ ఇది అడిగారు.
నా దగ్గర ఆన్సర్ ఉందండి బికాస్ నా దగ్గర కంటెంట్ ఉంది అంటే నేను హోమ్ స్కూల్ చేస్తున్నాను కాబట్టి నాకు దానికి తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా పబ్లిక్ కి చెప్పే అంత సామర్థ్యం అంటార కదా సో ఆ కంటెంట్ నా దగ్గర ఉంది అండ్ నేను కుకింగ్ కూడా చేస్తాను సో ఏదో కొద్దో గొప్ప నీట్గానే చేస్తాను సో అవి కూడా నేను చేయగలననే కాన్ఫిడెన్స్ నాకు ఉంది కాబట్టి అనర్గలంగా ఏదైనా మాట్లాడగలను అంటే ఏదైనా ఒక టాపిక్ నాకు తెలిసిన టాపిక్ తీసుకుని మాట్లాడగలను కాబట్టి ఐ థాట్ ఐఎమ్ రెడీ టు స్టార్ట్ ఎ యూట్యూబ్ ఛానల్ అని నాకు అనిపించింది సో మీలో మీకు నేను ఇది చేయగలను ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా మాట్లాడగలను అనుకుంటే కనుక ఇట్స్ టైమ్ టు స్టార్ట్ ఎ యూట్యూబ్ ఛానల్ బట్ హార్డ్ వర్క్ మాత్రం చేయండి మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి అంటే మీ అందరికీ ఆల్రెడీ ఫోన్స్ యూజ్ చేసే వాళ్ళందరికీ కూడా మనకు గూగుల్ అకౌంట్ ఉంటుంది దానిలో సెట్టింగ్స్కి వెళ్తే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది యాక్చువల్లీ మీరు యూట్యూబ్ వీడియోస్ చూస్తుంటే కనుక ఆల్రెడీ మీకు ఛానల్ ఉన్నట్టే కాకపోతే మనమేమి దానిలో కాంటెంట్ పెట్టలేదు సో మీరు యూట్యూబ్ ఛానల్ ఎలా ఓపెన్ చేయాలి అనేది మీరు గూగుల్ చేసి తెలిసిపోతుంది సో అక్కడ చేయండి మన టిప్ నెంబర్ 2 ఇప్పుడు చెప్తున్నాను సో దీనికి మీరు ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు సో ఆ ఛానల్కి ఏం పేరు పెట్టాలి అనేది ఒక లిస్ట్ ఆఫ్ థింగ్స్ రాసుకోండి అంటే మీరు పెట్టే కాంటెంట్ని బేస్ చేసుకొని ఆ ఛానల్ పేరు పెట్టండి ఫర్ ఎగ్జాంపుల్ నా ఛానల్ పేరు అమజానీ అండ్ నేను పోస్ట్ చేసే టాపిక్స్ అన్నీ కూడా దానికి రిలేట్ అయ్యి ఉంటాయి కాబట్టి నేను అమజానీ అని పెట్టుకున్నాను నేను యాక్చువల్లీ ఒక 10 పేర్లు రాసుకున్నాను అలా రాసుకున్న తర్వాత నాకు నచ్చిన వాటిలో ఒక 3 చూస్ చేసుకున్నాను సో ఆ 3 సెర్చ్ చేస్తే యూట్యూబ్లో అయితే ఎవరూ ఆ పేరుతో ఛానల్స్ ఇంకా క్రియేట్ చేయలేదు సో ఆ 3 బెస్ట్ ఆఫ్ ద 1 ఛానల్ నేమ్ నేను తీసుకొని నా ఛానల్ పేరుగా పెట్టుకోవచ్చు ఖచ్చితంగా నేను లోగో చేద్దాం అని విజన్ ఎందుకంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ క్రేజీనెస్ అనుకోవచ్చు సో ఆ లోగో కూడా నేను ప్రిపేర్ చేసుకున్నాను క్యాన్వాస్లో ప్రిపేర్ చేసుకున్నాను అండ్ అవన్నీ కూడా మీ స్టిక్కర్స్ అన్నీ కూడా దానిలోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు దానికి ఎలా చేసుకోవాలనేది కూడా మీకు క్లియర్గా ట్యూటోరియల్స్ ఉంటాయి సో ఈ వీడియోలో అయితే నేను ట్యూటోరియల్స్ చెప్పట్లేదు బోల్డ్ అంటే బోల్డ్ ఎంతమంది టెక్ వీడియోస్ టెక్ బ్లాగర్స్ ఆ వీడియోస్ అన్నీ చేస్తున్నారు అది చాలా ఈజీ అండి ఒక 2 రోజులు కూర్చుంటే లోగో అనేది ప్రిపేర్ అయిపోతుంది కాంటెంట్ ఇందాక చెప్పినట్టు కాంటెంట్ ఈజ్ ద కింగ్ అండి కంటెంట్ లేకపోతే ఎవడు రాడండి అదే ఏమంటారు కదా ఈ సినిమాలో ఏముంది కథే లేదు మనం ఏం చూస్తాము అని సో మన ఛానల్లో కూడా ఏదో ఒక కథ ఉండాలి అన్నమాట ఎప్పుడు కొట్టే సుత్తి కొట్టకుండా ఏదైనా మంచి ఇన్ఫర్మేషన్ చెప్తే జనాలకి రీచ్ అవుతుంది సో కంటెంట్ మీరు లైఫ్ స్టైల్ ఫ్యాషన్ ట్రావెల్ కుకింగ్ డిఐవై క్రాఫ్ట్స్ టైలరింగ్ టెక్నాలజీ హోమ్ స్కూలింగ్ హోమ్ గార్డెనింగ్ సో ఇలాంటి బోల్డ్ అంటే బోల్డ్ అనే టాపిక్స్ ఉన్నాయి మీరు ఇందులో పర్ఫెక్ట్గా ఉన్నారు అని చూసుకొని ఆ ఛానల్ని మీరు ఐ మీన్ మీ ఛానల్లో అది పెట్టండి నేనైతే మిక్సప్ ఆఫ్ ఆల్ టుగెదర్ అంటాను ఎందుకు అంటే నాకున్న ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అండ్ నాకు తెలిసిన నేను కాన్ఫిడెంట్గా చెప్పగలిగిన టాపిక్స్ అన్నీ కూడా కవర్ చేద్దాము అని మిక్సప్ ఆఫ్ ఆల్ టుగెదర్ నేను చెప్పాను లైఫ్ స్టైల్ పేరెంటింగ్ ఫ్యాషన్ ట్రావెల్ హోమ్ స్కూలింగ్ హోమ్ గార్డెనింగ్ కుకింగ్ సో ఇవన్నీ కూడా కవర్ చేస్తున్నాను కొంచెం అంటే ఒక టాపిక్ తీసుకుంటే కవర్ చేయడానికి కొంచెం ఈజీ అవుతుందండి అంటే అది కూడా కష్టమే కానీ ఇన్ని టాపిక్స్ తీసుకుంటే కవర్ చేయడం ఇంకా కష్టం సో ద 4th పాయింట్ ఈజ్ మీరు క్రియేట్ చేయాలనుకున్న కాంటెంట్ అంతా కూడా వీడియోస్ అంతా కూడా రెడీగా పెట్టుకోండి హ్యాండీగా పెట్టుకోండి సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఆగస్టులో ఛానల్ ఓపెన్ చేద్దాము అనుకుంటుంటే యూ హ్యావ్ టు కీప్ ఆల్ ద వీడియోస్ రెడీ అండ్ హ్యాండీ ఆన్ బై జులై ఇట్ సెల్ఫ్ అంటే ఒక నెలకి సరిపడావి ఒక నెల ముందే తీసి పెట్టుకుంటే మీరు బిందాస్గా ఆగస్ట్లో ఏ హర్డిల్స్ లేకుండా ప్రశాంతంగా పోస్ట్ చేసుకోవచ్చు అలా చేసుకున్నప్పుడు నెక్స్ట్ మంత్ కావాల్సినవి కూడా ఆగస్ట్లో మీరు నిదానంగా రికార్డ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు నేనైతే అంటే రికార్డ్ చేశాను ఎక్కడ కూడా ఎడిటింగ్ చేయలేదు నాకున్న ప్రాబ్లం ఏంటి అంటే నాకు ఆ టైంలోనే నా ల్యాప్టాప్ నాకు హ్యాండ్ ఇచ్చింది నా ఫోన్లో మెమరీ అయిపోయింది అండ్ సింక్ చేద్దాం అనుకుంటే విండోస్ iOS 2 కొట్టేసుకుంటున్నాయి సో ఆ 2 నాకు కుదరలేదు సో అందుకని నేను రికార్డ్ చేసుకొని అన్నీ కూడా సింక్ చేసి పెట్టుకున్నాను ఆ సింకింగ్ తర్వాత మరి ఇంకా అబ్బా సింకింగ్ అండి బాబు యూట్యూబ్ గురించి చదవడం ఒక రకంగా అంటే సింకింగ్ గురించి ఇంకొక రకంగా వీడియోస్ చూశాను ఎందుకంటే మనకు అక్కడ OS ప్రాబ్లం ఉంది కాబట్టి దీని అది సపోర్ట్ చేయదు విండోస్ iOS సపోర్ట్ చేయదు మళ్ళీ iCloud నుంచి అవన్నీ హంగామా అయింది ఇప్పుడు నాకు అవన్నీ వర్కౌట్ అవ్వట్లేదండి నా సింక్ చేసిన వీడియోస్ అన్నీ కూడా వన్ డ్రైవ్కి పెట్టి అక్కడి నుంచి నేను ఫోన్లో యాప్లో పెట్టుకొని వన్ డ్రైవ్లో సో అలా నేను డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ ఎడిటింగ్ చేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ ఐప్యాడ్లో కూడా చేయడం స్టార్ట్ చేసిన ఎందుకంటే దానిలో మెమరీ ఉంది కాబట్టి దో 5th పాయింట్ ఏంటి అంటే మెమరీ గురించి మాట్లాడుతున్నాను మీ ఫోన్లో స్టోరేజ్ ఉందో లేదో చూసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ ఎ ట్రావెల్ బ్లాగర్ మీరు బయటకు వెళ్తున్నారు అంటే ఖచ్చితంగా మీ ఫోన్ని స్పేస్ ఎంటీ చేసుకొని వెళ్ళండి అదైతే నేను చెప్పగలను ఎందుకంటే మనం రికార్డ్ చేసే వీడియో ఎంత లెంత్లో చేస్తామో మనకు తెలియదు
యాక్చువల్లీ మనము ఒక 15 నిమిషాలు వీడియో తీస్తున్నామంటే 40 మినిట్స్ వీడియో షూట్ చేయండి. ఎందుకంటే మనం దానిలో కొన్ని కట్ చేసేవి ఉంటాయి, కొన్ని స్ప్లిట్ చేసేవి ఉంటాయి, కొన్ని కంప్లీట్గా మనకు నచ్చవు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో నేను ఆల్మోస్ట్ మార్నింగ్ ఒకటి చేశాను, 40 మినిట్స్ వీడియో, ఇప్పుడు నాకు నచ్చలేదు, మొత్తం ఎరేస్ చేసి ఇప్పుడు మళ్ళీ కూర్చొని ఇప్పుడు 3:40 అయింది, ఇప్పుడు కూర్చొని ఇప్పుడు రికార్డ్ చేస్తున్నా. సో ఇలాంటివి ఉంటాయి కాబట్టి స్టోరేజ్ స్పేస్ ఎంటీ పెట్టుంటే స్టోరేజ్ స్పేస్ కూడా కొనుక్కోవచ్చు. అండ్ సిక్స్త్ పాయింట్ ఈస్ మీరు అందరూ వెయిట్ చేస్తుంది ఎడిటింగ్. నేను యూజ్ చేస్తున్న ఫోన్ ఏంటి అంటే iPhone 8 Plus, కాబట్టి నాకు వాటర్ మార్క్ లేకుండా ఉన్న యాప్స్ చాలా తక్కువ ఉన్నాయండి. నాకున్న ఒకటే ఒక ఆప్షన్ ఈజియెస్ట్ ఆప్షన్ అంటే నేను ఎప్పటి నుంచో వాడుతున్నాను ఇన్షాట్ యాప్ ఫర్ అండ్ వీడియో ఎడిటింగ్. నేను వీడియో ఎడిటింగ్కి మొత్తం ఇన్షాట్ యాప్ యూస్ చేస్తాను. అంటే నేను చెప్పేది ఇందాక కలర్ కాంప్లెక్షన్స్కి మాత్రం ఐఫోన్ కెమెరాని యూస్ చేస్తాను. కాకపోతే వాయిస్ ఓవర్ ఇవ్వడము, మనం ఆడియో యాడ్ చేయడము, టెక్స్ట్ యాడ్ చేయడము, ఎందుకంటే నాకు డిఫరెంట్ ఏరియా లాంగ్వేజెస్ తెలుసున్న సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో అందరికీ రీచ్ అవ్వాలి అంటే నేను సబ్ టైటిల్స్ ఇవ్వాలి. నేను ల్యాప్టాప్లో కూర్చుంటే నాకు అది హ్యాండీగా అవ్వదు అని చెప్పి నేను ఎవ్రీథింగ్ మొబైల్లోనే ఎడిట్ చేస్తాను. ఖచ్చితంగా మీరు ఇన్ షార్ట్ అయితే కనుక చాలా ఈజీ అండి, ట్యూటోరియల్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. అండ్ మీరు యూస్ చేసేది ఆండ్రాయిడ్ అయితే కనుక దర్స్ ఎ కైన్ మాస్టర్, ఫిలిమోరగు, వివా వీడియో, క్యాప్ కట్, క్యాన్వాస్, ఐమూవీ, అదోబ్, ఇవన్నీ కూడా ఉన్నాయండి. అండ్ నేను థంబ్నెయిల్స్ ఎడిటింగ్కి అండ్ పిక్స్ ఎడిటింగ్కి యూస్ చేసే యాప్ వచ్చి పిక్సార్ట్ అండ్ పిక్సార్ట్ మాత్రమే. ఈ రెండు యాప్సే నేను ఎడిటింగ్కి యూస్ చేస్తాను. రానున్న రోజుల్లో ఏమైనా కొంటానేమో తెలీదు. ఇవి కూడా ఫ్రీ, ఇప్పటి వరకు ఫ్రీ వర్షన్సే యూస్ చేస్తున్నాను. అండ్ వాటర్ మార్క్ మీరు ఇన్ షార్ట్లో ఈజీగా పోతుందండి. కింద మీకు ఆప్షన్ ఉంటుంది వాచ్ దిస్ వీడియో టు రిమూవ్ ద వాటర్ మార్క్ అని, చక్కగా చూసుకోవచ్చు. 7th పాయింట్ ఏంటి అంటే ఎలిమెంట్స్. మనం చూస్తూ ఉంటాం కదా, ఇప్పుడు వీడియో చూస్తున్నారు, ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, అండ్ వెనక ఒక సౌండ్ వినిపిస్తుంది సబ్స్క్రైబ్ సౌండ్, ఒక బెల్ సౌండ్ వినిపిస్తుంది, అలాగే కింద ఇన్స్టాగ్రామ్ ఫాలో మీ అటెన్ ఇన్స్టాగ్రామ్ కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా ఎలిమెంట్స్ అన్నమాట. ఇవన్నీ మీరు ఫ్రీగానే మీరే క్రియేట్ చేసుకొని మీరు వీడియోస్లోకి ఎలిమెంట్స్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇవి ఎలా యూస్ ఎలా డౌన్లోడ్ చేసుకొని ఎలా ఎడిటింగ్ చేసి మోడిఫై చేసుకొని మీ ఛానల్ పేరు పెట్టుకోవచ్చు అనేది కూడా మీరు యూట్యూబ్లోనే సెర్చ్ చేయండి. నాకు ఏ డౌట్ వచ్చినా కూడా నేను డైరెక్ట్గా వెళ్ళి యూట్యూబ్ కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేస్తాను. బికాజ్ మనలాంటి వాళ్ళు కోట్ల మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ఇదే కామన్ ప్రాబ్లమ్స్ డౌట్స్ వస్తూ ఉంటాయి, అందరూ సెర్చ్ చేసి అదే వీడియోస్ పెడతారు. సో ఈ ఎలిమెంట్స్ కోసము అనేది నేను ఎప్పుడైతే ఛానల్ ఓపెన్ చేద్దాం అనుకున్నానో, ఫస్ట్ నేను చేసినప్పుడు అసలు ఛానల్కి ఏం కావాలి అనే వాటి నుంచి సెర్చ్ చేసినప్పుడు ఈ ఎలిమెంట్స్ వచ్చాయి. ఇవి మీరు నీట్గా డౌన్లోడ్ చేసుకొని ఆ ఎడిటింగ్ అనేది మీరు క్యాన్వాస్లో కానీ లేకపోతే కైన్ మాస్టర్లో కూడా చేసుకోవచ్చు. నేను కైన్ మాస్టర్లో జస్ట్ ఈ ఎలిమెంట్స్ ఒకటి ఎడిట్ చేసేసాను. ఎడిట్ చేసి దానికి మనకి ఇంతే కావాలి కాబట్టి వాటర్ మార్క్ కూడా అవసరం లేదు, జస్ట్ కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. సో దానికి ఏంటి అంటే జనరల్గా సోషల్ మీడియా లోగోస్ కానీ లేకపోతే మన లోగో కానీ సబ్స్క్రైబ్ బటన్స్ కానీ యూస్ చేసి మీరు క్రియేట్ చేసే కాంటెంట్. మీ ఫర్ ఎగ్జాంపుల్ నా మదర్ టంగ్ తెలుగు కాబట్టి నేను తెలుగులో కంఫర్టబుల్గా ఉంటాను. అండ్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి తెలుగులో, హోమ్ స్కూలింగ్ పేరెంట్స్ తక్కువ ఉన్నారు కాబట్టి నేను తెలుగు చూస్ చేసుకున్నాను. మిగతా లాంగ్వేజెస్ చేయడానికి వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళు ఇప్పుడు నార్త్ ఇండియన్స్ చేయడానికి హిందీలో చాలామంది ఉన్నారు. సో మనం వెళ్ళి మళ్ళీ అదే దానిలో చూస్తే మన లాంగ్వేజ్ చెప్పే వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. సో అందుకని నేను తెలుగు బ్లాగ్స్ చేస్తున్నాను. అఫ్కోర్స్ నా మదర్ టంగ్ నేను ఎలా మర్చిపోతాను, ఖచ్చితంగా గుర్తుండాలి అని చెప్పి. సో మీరు చూస్ చేసుకునేది కూడా మీ వైడ్ ఆడియన్స్కి రీచ్ అవ్వాలనుకుంటే మీరు ఇంగ్లీష్లో కూడా చెప్పచ్చు, ఎందుకంటే అది కామన్ లాంగ్వేజ్, అందరికీ అర్థమయ్యేది కాబట్టి. కానీ నేను కంఫర్టబుల్గా ఇలా అనర్గళంగా బడబడా మాట్లాడేస్తాను తెలుగులో అని తెలుగు చూస్ చేసుకుంటే. టిప్ నెంబర్ 8. సో ఇదేంటి అంటే క్రెడిట్స్ గురించి మాట్లాడుతున్నాను, విచ్ ఇస్ ఎ కాపీ రైటెడ్ కాంటెంట్. మీరు ఏదైనా మ్యూజిక్ యాడ్ చేస్తున్నప్పుడు, ఫొటోస్ యాడ్ చేస్తున్నప్పుడు అది కాపీ రైటెడ్ కాంటెంటో కాదా చూసుకోండి. అది కాపీ రైటెడ్ కాంటెంట్ అవుతే వాళ్ళు ఒక మ్యూజిక్ అయితే కింద ఇచ్చేసి ఉంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను యాడ్ చేసే మ్యూజిక్ అంతా కూడా ఇన్ షార్ట్ నుంచే, ఆ ఇన్ షార్ట్లో మ్యూజిక్ దగ్గర క్లియర్గా వాళ్ళు ఇచ్చి ఉంటారు కాపీరైట్ ఇష్యూస్ రాకుండా ఉండాలి అంటే ఈ కాంటెంట్ని కాపీ పేస్ట్ చేయండి అని చెప్పి. సో అది చేయకపోతే ఏమవుతుందంటే ఫ్యూచర్లో మీ వీడియోకి మానిటైజేషన్ స్టార్ట్ అయినప్పుడు మీ వీడియో చూసిన వచ్చిన డబ్బులు అంతా కూడా ఆడియో క్రియేట్ చేసిన వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో నాన్ కాపీరేటెడ్ ఆడియోస్ చాలా ఉంటాయి, అవి కూడా యూట్యూబ్లోనే ఉంటాయి, bnsound.com అనుకుంటాను, అందులో కూడా ఉంటాయి, ఒకసారి వెళ్ళి అందులో చూడండి. సో మీరు ఏమైనా చేస్తున్నప్పుడు ఖచ్చితంగా క్రెడిట్స్ ఇవ్వండి. ఇది ఇక్కడే కాదు,
ఇన్స్టాగ్రామ్లో అయినా సో ఎక్కడే సోషల్ మీడియాలో అయినా ఎక్కడే సరే, ఎందుకంటే క్రియేట్ చేసిన వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి కదండి. మనం ఏదో వాళ్ళ ఐడియాస్ అన్నీ కూడా కాపీ పేస్ట్ చేసుకొని మనం యూజ్ చేసుకొని సెల్ఫ్ క్రెడిట్స్ ఇచ్చుకోకూడదు. నెంబర్ 9, ఎడిటింగ్. సో మనం ఇవన్నీ ఎడిటింగ్ అయిపోయిన తర్వాత యూట్యూబ్లో పోస్ట్ చేయడం ఇంకొక ఎత్తు. అబ్బా, యూట్యూబ్లో ఒక రకం అండి, జస్ట్ వెళ్ళి సింక్ చేయడం కాదు, దానిలో థంబ్నెయిల్స్ యాడ్ చేసేటప్పుడు ఒక 4 to 6 ఇమేజెస్ని మీరు ఇందాక చెప్పినట్టు క్యాన్వాస్లో కానీ పిక్సార్ట్లో కానీ ఎడిట్ చేసుకొని ఒక మంచి టైటిల్ ఇవ్వండి. సో మనం ఇచ్చే టైటిల్ని బట్టే వీడియోస్ చూడడానికి పబ్లిక్ ఇంప్రెస్ అయ్యి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలానే మనము ట్యాగ్స్ యూస్ చేస్తాము, కీవర్డ్స్ యూస్ చేస్తాము, హ్యాష్ ట్యాగ్స్ యూస్ చేస్తాము. సో వీడియోకి రిలెవెంట్గా ఉండే ట్యాగ్స్ యూస్ చేయండి. అండ్ కీవర్డ్స్ ప్లే ద మేజర్ రోల్ అని చెప్పచ్చు, ఎందుకంటే మీరు ఏదైనా కామన్గా కుకింగ్ గురించి చేస్తున్నప్పుడు సో ఆ టమాటో పప్పు ఇన్ తెలుగు సో ఇలా సెర్చ్ చేస్తారనమాట. సో అలాంటి కీవర్డ్స్ యూస్ చేసి మీ వీడియోకి పెడితే అదే మీరు పెట్టిన దానికి కామన్గా ఎవరైతే వెతుకుతున్నారో వాళ్ళకి దొరకడం కూడా చాలా ఈజీ అవుతుంది. పాయింట్ నెంబర్ 10, టైం. ఇందాక అన్నట్టు మన టైంలో ఒక పావు భాగం ఖచ్చితంగా మీరు చేసే పని మీద దృష్టి పెట్టండి. సో మీరు టైం అనేది ఇన్వెస్ట్ చేస్తే పనులు అవుతాయి, అలాగే ఎఫర్ట్. ఇందాక చెప్పినట్టు మనం కష్టపడితేనే మనం చేయాలనుకున్న పనిని చేయగలం. ఫలితం సంగతి తర్వాత అండి, ఎప్పుడు కూడా అవుట్పుట్ గురించి దయచేసి ఆలోచించద్దు. ఇప్పుడు రోజు వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను, నాకు 2-digit వ్యూస్ కూడా వస్తుంటాయి. అవి ఒకసారి అబ్బా అనిపిస్తుంది, కానీ వెంటనే అనుకుంటే నేను స్టార్టర్ని ఇంకా అంతకు మించి ఎక్స్పెక్ట్ చేయకూడదు అనిపిస్తుంది. మీరు అనుకోవచ్చు ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు కదా ఇన్స్టాగ్రామ్లో, మీకు వ్యూస్ బాగా రావాలి అని. అది అంత మన భ్రమ, మన అపోహ. ఇప్పుడు చూస్తున్న వాళ్ళకి నేను చెప్పేది నచ్చొచ్చు నచ్చకపోవచ్చు కదా. సో ఆ 12,000 ఫాలోవర్స్లో నచ్చిన వాళ్ళు ఉంటారు, నచ్చే వాళ్ళు ఉంటారు. ప్రతి ఒక్కరూ చూడాలని రూల్ లేదు. సో మీకు సోషల్ మీడియా ఛానల్స్లో సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ ఎక్కువ ఉంటే మీకు వ్యూస్ ఎక్కువ వస్తాయని మాత్రం అనుకోవద్దు. థర్డ్ ఇంకేంటంటే డెడికేషన్. ఖచ్చితంగా డెడికేషన్ ఉండాలండి. అట్ ద సేమ్ టైం నో పోస్ట్ పోనింగ్. పోస్ట్ పోన్ చేయడం అనేది మర్చిపోండి. ఈరోజు పని రేపు చేస్తే రేపు పని ఎప్పుడు చేస్తారు? కుదరదు. సో ఈరోజు పని ఈరోజు ఫినిష్ చేసి పక్కన పెట్టేస్తే అక్కడితో పని అయిపోతుంది. నెగిటివ్ కామెంట్స్ని ఎక్కువ పట్టించుకోదు, అది పట్టించుకోవడం వల్ల బుర్ర చెడిపోతుంది. సొసైటీ ఎవరూ ఏదో అంటున్నారు అని చెప్పి మనం చేయాల్సిన పని ఎందుకు ఆపేయాలి? మీరు చేస్తుంది కరెక్ట్ అవుతే జస్ట్ కీప్ కంటిన్యూయింగ్. అది నేను బిలీవ్ చేస్తాను, ఎందుకంటే కోట్ల మంది జనాభాలో మన ఒక్కరం. సో ఇప్పుడు మీరు చేసే వీడియో, ఇప్పుడు ఈ వీడియో చూసి మీరు అందరిలో నచ్చే వాళ్ళు ఉంటారు, నచ్చని వాళ్ళు ఉంటారు. ఒక 10 నిమిషాలు మాట్లాడుకుంటారు, తర్వాత వదిలేస్తారు కదా. అంతే కూర్చొని రోజంతా దీని గురించే నా గురించే మాట్లాడుకోరు కదా అండి. సో సొసైటీ గురించి ఎక్కువ పట్టించుకోవద్దు. మీకు నచ్చితే ఫాలో అయిపోండి. వాళ్ళు మన గురించి ఆలోచించుకోవడానికి వాళ్ళకి ఇంకొక పని లేదా చెప్పండి? మేకప్ నేనైతే మేకప్ అంటే మేకప్ అంటాను, బికాస్ ప్రతిరోజు కూర్చొని మేకప్ చేసుకోవడానికి కూడా కుదరదు. మీరు అందంగా ఉన్నారా లేదా, సన్నగా ఉన్నారా, పొడుగ్గా ఉన్నారా, లావుగా తెల్లగా ఉన్నారా అనేది ఎవరికి మ్యాటర్ కాదు. మీరు ఒక 4 మంచి మాటలు చెప్తే పబ్లిక్కి రీచ్ అవుతుంది. సో అందం గురించి, హైట్ గురించి, వెయిట్ గురించి మర్చిపోండి, అది ఎవరు పట్టించుకోరు. ఇవి నేను కామన్గా చెప్దామనుకున్న పాయింట్స్. నాకు తెలిసి అన్నీ కూడా నేను కవర్ చేశాను. ఒకవేళ మీరు ఏమైనా కవర్ చేయలేదు అనుకుంటే కనుక కమెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి. సో ఈ వీడియో ఎండ్ చేసే ముందు నేను ఇద్దరికి ఖచ్చితంగా థ్యాంక్ యూ చెప్పుకోవాలి. అఫ్కోర్స్ నా ఫ్యామిలీ మెంబర్స్కి నేను ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువ, వాళ్ళ గురించి మాత్రం కాదు. ఒకటి, నేను ఇనిషియల్గా స్టార్ట్ చేసినప్పుడు నాకు తెలియని సపోర్ట్ ఇచ్చిన వాళ్ళలో ఒకరు సహజ మాధురి గారు. ఎందుకు అంటే షీఈస్ ఎ పేరెంట్ ఆఫ్ 2 kids అండ్ షీఈస్ ఎ వర్కింగ్ పేరెంట్ అండ్ ఎంటర్ప్రీన్యూర్. తనకి అవర్ పునర్వి అనే ఒక క్లాత్ సైట్ ఉంది, మీరు కావాలంటే చూడండి. సస్టైనబుల్ క్లాతింగ్, ఫ్రీ లోట్ క్లాత్స్ దొరుకుతాయి, మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు. ఒక వీడియోలో పెట్టారు, ఎవరైనా ఫ్రెష్గా యూట్యూబ్ స్టార్ట్ చేస్తుంటే లింక్స్ నాకు షేర్ చేయండి, నేను రివ్యూ చేసి నాకు నచ్చితే ఫాలో అవుతాను, లేకపోతే స్టోరీస్లో పెడతాను. ఇంట్రెస్ట్ ఉన్న ఫాలోవర్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు అని. సో అలా నా వీడియోని, ఫస్ట్ వీడియోని తనకు షేర్ చేశాను, తను నచ్చి తన స్టోరీస్లో షేర్ చేసింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అంతేకాదు, ఒక 1 month తర్వాత, నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 1 month అయింది అని తనకు గుర్తు కూడా లేదు. నేను అప్పుడే, ఐ మీన్ నాకు 1 month అయింది అని నేను హ్యాపీగా ఫీల్ అవుతున్న మూమెంట్లో తను వచ్చి అడిగారనమాట, ఎలా జరుగుతుంది, స్టార్ట్ చేశారు, హౌ వాజ్ యర్ ఎక్స్పీరియన్స్. అండ్ ఐ ఫెల్ట్ రియలీ రియలీ వెరీ హ్యాపీ అండి. అంత బిజీ
బిజీ స్కెడ్యూల్ పెట్టుకొని కూడా తను ఎవరో పిలిచినట్టు ఎవరో వచ్చి చెప్పినట్టు తను చక్కగా నా దగ్గరికి వచ్చి అడిగారు. ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దట్, ఎంతో గుర్తుపెట్టుకుని అడిగినందుకు. అండ్ ద సెకండ్ పర్సన్ ఈజ్ మాధురి కృష్ణ అఫీషియల్. మీ అందరికీ తెలిసే ఉండొచ్చు నేను తనని టిక్టాక్లో ఫాలో అయ్యేదాన్ని, తను రీసెంట్గా నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయింది. సో తను హోమ్ స్కూలింగ్ వీడియోస్ అండ్ ఎక్కువ తను చేసేవంటే లైఫ్ స్టైల్ బ్లాగ్స్ చేస్తారు. ఒకవేళ మీరు చూసి ఉండకపోతే తన బ్లాగ్ చూసేయండి, వాయిస్ ఆఫ్ వసిపిట. సో తను కూడా నాకు ఒక హోమ్ స్కూలింగ్ వీడియో చేసేటప్పుడు నా ఛానల్ని ప్రమోట్ చేసింది. నేను ఎప్పుడు తనని అడగలేదు కానీ తన ఇష్టంగా తను చేసింది. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్. సడన్లీ ఒకరోజు మార్నింగ్ లేచేసరికి నాకు ఫాలోవర్స్ అలా పెరుగున్నారు. ఏంటి సడన్గా ఏమవుతుంది నా పేజ్లో అని చెప్పి అనుకున్నాను. నేనంటే తన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను జస్ట్ బికాస్ ఆఫ్ ద టైమ్ జోన్ డిఫరెన్స్. తను పోస్ట్ చేసిన వీడియో నేను నైట్ చూశాను. సో నాకు అప్పుడు అర్థమైంది, ఓకే తిను నా ఛానల్ గురించి నా అకౌంట్ గురించి చెప్పారు. సో ఫాలో అయ్యారు కొంతమంది అని అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ మాధురి అండ్ మా సహజ మాధురి గారు అండ్ మాధురి కృష్ణ గారు. వీళ్ళిద్దరు కూడా నాకు సోషల్ మీడియాలోనే తెలుసు. నేను ఇంతవరకు వాళ్ళిద్దరిని ఎప్పుడు డైరెక్ట్గా మీట్ అవ్వలేదు, నేను ఎప్పుడు కూడా వాళ్ళని అడగలేదు. బట్ వాళ్ళు నాకు తెలియకుండానే చాలా సపోర్ట్ ఇచ్చారు. ఇట్ మీన్స్ రియల్లీ అలాట్. అలాంటి చిన్న హెల్ప్ నా దగ్గర నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు ఒకవేళ కొత్తగా బిజినెస్ స్టార్ట్అప్ చేసి ఉంటే నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఒకసారి నాకు మెసేజ్ చేయండి, నేను మీ పేజ్కి షార్ట్ అవుట్ ఇస్తాను. నా ఫాలోవర్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీ పేజ్ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేస్తారు. మేబీ మీ కస్టమర్స్ రావచ్చేమో. కొలాబరేషన్స్ చేసినా కూడా నాకు కంప్లీట్గా నచ్చి నాకు యూజ్ అవుతాయి అనుకుంటేనే నేను పబ్లిక్కి చెప్తాను. ఇప్పటి వరకు అయితే నేను యూట్యూబ్లో ఒక్క కొలాబరేషన్ కూడా చేయలేదు. నేను చేసినవన్నీ కూడా నాకు నచ్చి నేను ఇంట్లో వాడేవే చెప్తున్నాను. సో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా యాజ్ ఏ వ్లాగర్గా నేను ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను. నేను నాకు ఉపయోగపడేవి నేను ప్రతి ఒక్కరికి చెప్తే వాళ్ళకు ఉపయోగపడతాయి అని. సో కొన్ని ఉన్నాయి నాకు చెప్పాల్సినవి. సో రానున్న వీడియోస్లో నేను యూస్ చేసే ప్రొడక్ట్స్ అన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకోండి. కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళు కానీ సోషల్ మీడియా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళు కానీ మీరు ఏదైనా పోస్ట్ పెట్టినప్పుడు వీడియో పెట్టినప్పుడు ఎవరైనా కామెంట్ చేస్తే ఖచ్చితంగా వెంటనే కాకపోయినా ఒక రెండు రోజులను గ్యాప్ తీసుకొని ఆ కమెంట్స్కి రిప్లై ఇవ్వండి. ఎందుకంటే మన ఎప్పుడైతే కమ్యూనికేషన్ అనేది మనకు సోషల్ మీడియాలో ఎవరైనా కమెంట్ చేసినప్పుడు రిప్లై ఇస్తేనే కమ్యూనికేషన్ బిల్డ్ అవుతుంది అండ్ కమ్యూనిటీ కూడా బిల్డ్ అవుతుందండి. సో అలా కమ్యూనికేషనే లేకపోతే ఇంకా రెస్పాన్స్ లేకపోతే ఎవరు మనల్ని ఫాలో అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించరు. ఇప్పుడు నాకు చాలామంది మెసేజ్ చేశారండి, ఏంటి మీకు మెసేజ్ చేయడానికి మేము ఆలోచిస్తాము కానీ చేసిన వెంటనే మీతో ఎలా ఉంటుంది అంటే ఇంటరాక్షన్ పక్కింట్లో అమ్మాయితో కూర్చొని మాట్లాడినట్టు అనిపిస్తుంది, చాలా బాగుంటుంది. మీరు ఎంత పనులలో ఉన్నా బై ద ఎండ్ ఆఫ్ ద డే మెసేజ్కి రిప్లై ఇస్తారు అని. సో ఐఎమ్ రియల్లీ సో హ్యాపీ ఫర్ దట్. ఎందుకంటే మీరు ఏ టైంలో ఏ అవసరానికి నన్ను రీచ్ అయ్యారో తెలీదు. సో అందుకని నేను పోస్ట్పోన్ చేయకుండా నా పనులను కూడా పోస్ట్పోన్ చేసుకొని సో రిప్లై ఇస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా మీ కమ్యూనిటీతో టచ్ అప్ ఉండాలి, కమెంట్స్కి కొంచెం అప్పుడప్పుడు రిప్లై ఇస్తూ ఉండండి. నాకు తెలిసిన పాయింట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో కవర్ చేశాను అనుకుంటున్నాను. ఈ వీడియో కనిపిస్తున్న కనుక మీరు వెంటనే ప్లీజ్ 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 లైక్ చేసేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, ఏమైనా క్వారీస్ ఉంటే కామెంట్ చేయండి. ఇప్పటి వరకు ఓపిక్గా ఉంటాను చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇట్లు మీ రాజీ అమ్మజీ అని. ఇలా మళ్ళీ ఇంకా మంచి వీడియోస్ మీ ముందుకు వచ్చేస్తాను.